అతడు ఓ పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఆయన పేరు చెబితే అందరికీ ఆడల్. ఓ సమయంలో ఆ గ్యాంగ్స్టర్ రతన్ టాటాకు వార్నింగ్ ఇచ్చారు. చంపేందుకు కూడా కుట్ర చేశారు. 200 మంది గుండాలతో 4000 మంది కార్మికులను బెదిరించారు. కానీ రతన్ టాటా బెదరలేదు. ఢీ అంటే ఢీ అన్నారు. అసలు గ్యాంగ్స్టర్తో రతన్ టాటాకు మధ్య గొడవేంటి? ఆయన్ని ఎలా ఎదుర్కొన్నారు? రతన్ టాటా మరణం సందర్భంగా ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు బయటకొస్తున్నాయి. వాటిలో ఒకటి గ్యాంగ్స్టర్తో గొడవ. 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజులకే గ్యాంగ్స్టర్ నుంచి వార్నింగ్లు, చంపేస్తా అంటూ బెదిరింపులు వచ్చాయి. అందు కారణం కంపెనీలో లేబర్ ఎన్నికలే. అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో జరిగిన ఎన్నికల్లో వివాదాలు తీవ్ర మలుపులు తీసుకున్నాయి. కొందరు కార్మికులు ఓ గ్యాంగ్స్టర్ను ఆశ్రయించారు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కార్మికుల నుంచి వకాల్త పుచ్చుకున్న ఆ గ్యాంగ్స్టర్ పెద్ద రచనే చేశాడు. తన అనుచరులతో ప్లాంట్లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే ప్లాంట్ వద్ద సదరు గ్యాంగ్స్టర్ సమ్మెకు కూడా పిలుపునిచ్చాడు. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగా గ్యాంగ్స్టర్ అనుచరుల దాడులతో ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు భయపడి పంచడం మానేశారు. దీంతో నేరుగా రతన్ టాటా రంగంలోకి దిగారు. ఇంటిని వదిలి ప్లాంట్కు రతన్ టాటా ముఖం మార్చారు. అక్కడే ఉంటూ కార్మికుల ధైర్యాన్ని నింపి వారిచే పనిచేయించారు. సమస్య పరిష్కారం కొరకు గ్యాంగ్స్టర్ శాంతియుతంగా చర్చలు జరపడానికి రతన్ టాటా ప్రయత్నించారు. కానీ దాడులకు పాల్పడుతూ ఉండడంతో చర్చల ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత సై అంటే సై అన్నారు. అతడి బెదిరింపులకు రతన్ టాటా భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే గ్యాంగ్స్టర్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడు. దీంతో వివాదం మొత్తం సద్దుమణిగింది. కానీ జైలు నుంచి తిరిగొచ్చాక కూడా రతన్ టాటాపై ఆయన కోపం చల్లారలేదు. చంపేందుకు కుట్రపన్నాడు. కానీ రతన్ టాటా ముందు గ్యాంగ్స్టర్లు పప్పులేం ఉడకలేదు. ఇలా తన జీవితంలో ఎదురైన సవాళ్లకే సవాల్గా మారి పైకెదిగారు రతన్ టాటా. మంచి వ్యాపారవేత్తగా, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. దేశ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు.